రేపు కేఆర్ఎంబి జిఆర్ఎంబి సమితి సమావేశం హాజరు కారున తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సెప్టెంబర్ 2న టిఆర్ఎస్ పార్టీ పండుగ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించనున్న కేసీఆర్ హుజూరాబాద్ టికెట్ ఆశావహుల కోసం టీపీసీసీ దరఖాస్తుల ఆహ్వానం టికెట్ ఆశావహుల నుంచి ఫీజు వసూలు చేయనున్న కాంగ్రెస్ తెలంగాణలో రేపటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం విద్యా సంస్థలో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయొద్దన్న హైకోర్టు రసాభాసగా సూర్యాపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ప్రతిపక్ష కౌన్సిలర్ల ఆందోళన ఏపీలో కరోనా ప్రభావం కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ చిత్తూరు తూర్పు గోదావరి జిల్లాల్లో కేసులు పెరగడంపై ఆరా పోలవరం నిర్వాసితులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో విచారణ ముమ్మరం మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచిన సిబిఐ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తోన్న ఈడి 2015 నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ పై ఆరా హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వస్తున్న వరద మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు జల దిగ్బంధనంలో వరంగల్ ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజల ఇబ్బందులు నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఫ్లాట్ ఓనర్లకు 12% వడ్డీతో డబ్బులు తిరిగిచ్చేయాలని సూచన అఫ్ఘన్ పంజ్షీర్లో తాలిబన్లపై తిరుగుబాటుదారుల దాడి 7 తాలిబన్లను హతమార్చిన పంజ్షీర్ బలగాలు